డాక్టర్ గారు కీర్తి ఇలా అడుగుతున్నారండి, నాకిప్పుడు 4వ నెల గర్భం, కానీ డాక్టర్ 3వ నెలలో స్కానింగ్ తీసి 7 వారాల ప్రెగ్నెన్సీ కనపడుతుంది అని చెప్పారు. మళ్ళీ 4వ నెలలో స్కాన్ చేసి 7 వారాల 4 రోజుల ప్రెగ్నెన్సీ అని చెబుతున్నారు. ఎందుకు ఇలా చెబుతున్నారు? నేను ఏ డేట్ నుంచి నా ప్రెగ్నెన్సీని లెక్కించుకోవాలి? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. కీర్తి గారు, మీరు 4 మంత్స్ ప్రెగ్నెన్సీ అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా 13 వీక్స్ దాటి ఉండాలి ప్రెగ్నెన్సీ. అయితే మీకు ప్రెగ్నెన్సీ గ్రో అవ్వట్లేదని అర్థం. పోయిన నెల కూడా 7 వీక్స్ 4 డేస్, ఈ నెల కూడా 7 వీక్స్ 4 డేస్ ఉందంటే మీ ప్రెగ్నెన్సీ ఈదర్ గ్రో అవ్వట్లేదు లేక లేట్గా వచ్చిన ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు. అయితే ఈ 2 స్కాన్ల మధ్యలో ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉండాలి. మీరు హార్ట్ బీట్ ఉన్నదా లేదా కూడా మీరు చెప్పలేదు. అయితే 2 స్కాన్స్ 1 మంత్ గ్యాప్లో కనుక మనం చెక్ చేసినట్టయితే, మీరు 7 వీక్స్ 1 మంత్ బ్యాక్ ఉంటే ఇప్పుడు 11 వీక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ మీరు 11 వీక్స్ లేకుండా 7 వీక్సే ఉన్నట్టు అవుతే అది ఆ 7 వీక్స్ దగ్గరనే గ్రోత్ అనేది ఆగిపోయి మిస్డ్ మిస్క్యారేజ్ అబార్షన్ అయినట్టు లెక్క. అయితే మీ హార్ట్ బీట్ గురించి మీరు చెప్పలేదు కాబట్టి ఇలా గ్రో అవ్వని పక్షంలో ఖచ్చితంగా అది మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటున్నారు కాబట్టి వాళ్ళు మీకు డయాగ్నోసిస్ చెప్పుండొచ్చు. అయితే మీరు సేమ్ డాక్టర్ దగ్గర ఫాలో అప్ అయ్యి వాళ్ళు ఏది చెప్తే అది చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా గ్రో అవ్వని ప్రెగ్నెన్సీస్కి అవుట్కమ్స్ అంత మంచిగా ఉండవు. ఈ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రెగ్నెన్సీని ఈ ప్రెగ్నెన్సీలో ఏవైతే టెస్టులు చేస్తారో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.